राहुल गांधी जूम मीटिंग प्रारंभमैंदी तेलंगाणा कांग्रेस मुख्य नेतलतो जूम लो मात्लाडुतुन्नारु राहुल गांधी ఎన్నికల ఫలితాలు పార్టీ అనుసరించాల్సిన వ్యూహంపై చర్చిస్తూ ఉన్నారు. రేపు తెలంగాణలో కౌంటింగ్ జరగబోతో ఉంది, ఫలితాలు రాబోతూ ఉన్నాయి. రేపు సాయంత్రానికి అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ రాష్ట్ర నేతలతో వీడియో కాన్ఫరెన్స్లో మాట్లాడుతూ ఉన్నారు. జూమ్ కాల్లో వారందరితో కాన్ఫరెన్స్ మీటింగ్ ఏర్పాటు చేశారు. కాంగ్రెస్ ముఖ్య నేతలతో జూమ్లో రాహుల్ గాంధీ భేటీ ప్రారంభమైంది. ఈ భేటీలో ఇన్ఛార్జ్ ఠాక్రే, పిసిసి చీఫ్ రేవంత్, సిఎల్పీ నేత భట్టి విక్రమార్క, అలాగే మాజీ పిసిసి చీఫ్ ఉత్తమ్, వీరంతా కూడా కీలక నేతలందరూ కూడా ఈ కాన్ఫరెన్స్లో పాల్గొన్నట్టుగా తెలుస్తోంది. రైట్, రాహుల్ గాంధీ వీడియో కాన్ఫరెన్స్కు సంబంధించి, ఆ ఎజెండాకి సంబంధించి పూర్తి వివరాలు మా ప్రతినిధి చారీని అడిగి తెలుసుకుందాం. చారీ, ఎగ్జిట్ పోల్స్ దాదాపు అన్నీ కూడా కాంగ్రెస్కే అధికారం దక్కబోతుంది, అంటే లార్జెస్ట్ సింగిల్ పార్టీగా ఏర్పడుతోందని వస్తున్నటువంటి నేపథ్యంలో ఈ భేటీ దేనికోసం, ఎట్లాంటి అజెండాతో ఈ భేటీ జరుగుతోంది? కొద్దిసేపటి క్రితమే జూమ్ సమావేశం ప్రారంభమైంది. రాహుల్ గాంధీ సమావేశంలో పాల్గొన్నారు. ఏఐసీసీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జి ఠాక్రే, ఏఐసీసీ కార్యదర్శులు విక్రమార్క, మాజీ పిసిసి చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి, ఈ ముఖ్యమైనటువంటి నాయకులందరితో కూడా రాహుల్ గాంధీ నేరుగా జూమ్ సమావేశంలో పాల్గొంటున్నారు. ఈ రోజు రేపు పార్టీకి సంబంధించినటువంటి నాయకత్వం అనుసరించాల్సినటువంటి వ్యూహాలు కావచ్చు, జాగ్రత్తగా ఉండాల్సినటువంటి పరిస్థితులు కావచ్చు, వీటన్నిటి మీద కూడా నాయకులందరినీ సమన్వయం చేసేటువంటి పనిలో భాగంగా రాహుల్ గాంధీ జూమ్ లో సమావేశం అవుతున్నారు. ఈ సమావేశంలో ప్రధానంగా రేపు కౌంటింగ్ జరుగుతున్నటువంటి నేపథ్యంలో పార్టీకి సంబంధించినటువంటి ముఖ్య నాయకులు ఒకరిద్దరు, కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులందరినీ కూడా ఈ రోజు రాత్రికే సాయుధిశాల 50 రూమ్లను కూడా కాంగ్రెస్ పార్టీ బుక్ చేసింది. అయితే కేంద్రంలో కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి అభ్యర్థులు లేకపోతే టెక్నికల్ గా సమస్య రావడంతో పాటు గతంలో కౌంటింగ్ కేంద్రాలలో ఇబ్బంది గురైనటువంటి సందర్భాలు 2-3 నియోజకవర్గాల్లో కాంగ్రెస్ పార్టీ ఇలా ఇబ్బంది పడ్డ పరిస్థితులు కూడా ఉన్నటువంటి నేపథ్యంలో వీటన్నింటినీ పరిగణలోకి తీసుకొని కౌంటింగ్ పూర్తయిన తర్వాత లేదంటే మెజారిటీ లీడ్ లో ఉన్నటువంటి తర్వాత మాత్రమే అభ్యర్థుల్ని తీసుకువస్తే బెస్ట్ అనేటువంటి ఆలోచన కూడా కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఒక ఇద్దరు సీనియర్ నేతలు సూచించినట్టు తెలుస్తుంది. వారికి అభ్యర్థులతో పాటు ఏఐసీసీ ఇప్పటికే పరిశీలకుల్ని నియమించింది. అభ్యర్థులతో పాటు ఏఐసీసీ పరిశీలకులు కేంద్రం ముగిసేంత వరకు కూడా వాళ్ళందరినీ ఉంచి హైదరాబాద్కి తీసుకురావడం బెటర్ అనేటువంటి ఆలోచన కూడా పార్టీ చేస్తున్నట్టు తెలుస్తుంది. మరి కాసేపట్లో అభ్యర్థులు హైదరాబాద్ సారీ అంతా కలిపి క్యాంప్ రాజకీయం అని చెప్పొచ్చుగా. గతంలో కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో జరుగుతున్నటువంటి పరిణామాలు కావచ్చు, చేజారినారు పార్టీ ఎమ్మెల్యే అంతా ఈ నేపథ్యంలోనే జాగ్రత్త పడుతున్నాము అనేటువంటి ఆలోచనతో కాంగ్రెస్ పార్టీ ఇలాంటి పరిణామాలన్నింటి మీద జాగ్రత్తగా చూస్తుంది. దీనికి సంబంధించి కాంగ్రెస్ పార్టీకి నమ్మకమైనటువంటి నాయకుడు డికే శివకుమారు కర్ణాటక డిప్యూటీ ఉన్నారు, ఆయన్ని నేరుగా రంగంలోకి దింపింది, ఎమ్మెల్యేలతో మాట్లాడేటువంటి అంశాలకు సంబంధించి ఇప్పటికే ఒకసారి అభ్యర్థులందరికీ కూడా డికే శివకుమార్ జూమ్ లో అందరినీ కూడా హైదరాబాద్ కు పంపించారు. కేంద్రంలో అభ్యర్థులు లేకపోతే ఇబ్బంది అనేటువంటి ఆలోచన కూడా కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఒకరిద్దరు నేతలు సూచించినటువంటి నేపథ్యంలో వారందరితో అభ్యర్థులందరితో ఏఐసీసీ చారీ నేను అనేది ఏంటంటే, సరే రేపు కౌంటింగ్ ప్రారంభమైన తర్వాత లేదా ఒక కొలిక్కి వచ్చిన తర్వాత వాళ్ళందరినీ తీసుకొచ్చి ఒక దగ్గర పెట్టి కాపాడుకోవాలనే పరిస్థితి కదా. గత అనుభవాలను గత వేరే రాష్ట్రాల్లో చోటు చేసుకున్న అనుభవాలను దృష్టిలో పెట్టుకొని ఒకవేళ తర్వాత రేపు హంగు వచ్చే పరిస్థితి ఉంటే ఎమ్మెల్యేలు చేజారిపోకుండా వాళ్ళని కాపాడుకునే పనే కదా ఇది. దృష్టిలో పెట్టుకొని ఇప్పుడు ముందు జాగ్రత్త పడుతున్నటువంటి పరిస్థితి, రాజకీయాలని కూడా చేయాలనేటువంటి ఆలోచనతో మిగతా ప్రత్యర్థులు ఉన్నటువంటి నేపథ్యంలో ఇప్పటికీ కొంతమంది అభ్యర్థులందరికీ టచ్ లో ఉన్నారు. కాపాడుతున్నటువంటి ప్రయత్నంలో భాగంగా నాయకులందరి అభ్యర్థులందరినీ కూడా. ఆల్రైట్ ఆల్రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్ సారి. మొత్తంగా కాంగ్రెస్ పోటీ చేసినటువంటి 118 అభ్యర్థులను ఒక దగ్గరికి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తోంది కాంగ్రెస్ పార్టీ. ఈ మేరకు ఈ ఎజెండాతోటే ఈ భేటీ జరుగుతున్నట్టుగా తెలుస్తోంది. కాంగ్రెస్ పార్టీకి గెలుపు అవకాశాలు ఎక్కువ ఉన్నాయని ఎగ్జిట్ పోల్స్ అన్నీ వచ్చినటువంటి నేపథ్యంలో, అటు బీఆర్ఎస్ కూడా తమకే మూడోసారి అధికారం దక్కుతుందని ధీమా వ్యక్తం చేస్తున్నటువంటి నేపథ్యంలో రేపు కీలకమైనటువంటి కౌంటింగ్ జరగబోతోంది. రేపు భవితవ్యం ఎవరు గెలుపుతున్నారు, ఎవరికి పార్టీ
ఈ పార్టీ ప్రభుత్వం ఏర్పాటు చేయబోతుంది అనే దానికి సంబంధించి రేపు క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. అయితే చుట్టూ చోటు చేసుకున్నటువంటి రాష్ట్రాల్లో కాంగ్రెస్ పార్టీకి ఎదురైన అనుభవాలు, గతంలో చోటు చేసుకున్నటువంటి పరిణామాలు ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని తమ అభ్యర్థులందరినీ ఒక దగ్గర తీసుకురావాలనే ఒక ప్రయత్నం జరుగుతున్నట్టుగా కనపడుతోంది. ఈ మేరకు రాహుల్ గాంధీ భేటీ ఏర్పాటు చేశారు. అయితే రేపు కీలకమైన కౌంటింగ్ కాబట్టి కౌంటింగ్ సందర్భంగా కౌంటింగ్ కేంద్రాల్లో ఆయా అభ్యర్థులు ఉండాలి, పరిశీలించుకోవాలి కాబట్టి వాళ్ళు అక్కడ ఉండడం కరెక్ట్ అనేది కొంతమంది సీనియర్స్ తమ అభిప్రాయాలను వ్యక్తం చేసినట్టుగా తెలుస్తోంది. మరి ఏ మేరకు నిర్ణయం తీసుకుంటారనేది వేచి చూడాలి. రేపు కౌంటింగ్ నేపథ్యంలో కౌంటింగ్ పూర్తయ్యి ఒక కొలిక్కి వచ్చాక వీరందరినీ తీసుకొని వస్తారా హైదరాబాద్కి, లేదంటే ముందే వారందరినీ ఒక చోటుకు చేరుస్తారా అనేది తెలియాల్సింది.